హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏటోగ్రఫ్ యూట్యూబ్ ఛానల్। మీ స్క్రీన్ మీద అయితే ఒక వీడియో అయితే చూస్తున్నారు। ఆ వీడియోని మనం ఎలా ఎడిటింగ్ చేయాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం। ఫ్రెండ్స్ నేనైతే సాంగ్ అయితే మొత్తం అయితే ప్లే చేయట్లేదు, ఎందుకంటే నాకు కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి। మీరు ఒకవేళ మొత్తం వీడియో చూడాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్లో నేనైతే పోస్ట్ చేశాను వీడియో, మీరైతే అక్కడ నుంచి అయితే ఆ వీడియో అయితే చూడొచ్చు। మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి। లెట్స్ స్టార్ట్ ద వీడియో। फ्रेंड्स मैं काइनमास स्टापन अच्छे ओपन चेसुकोंडी, आप लिंक किंद डिस्क्रिप्शन प्रोवाइड मैं अक् डौनलोड चेसुकोवच्चु। अला ओपन चेस्ते मध्यलो प्लस सिंबल उंदी कदा, दानि मीद क्लिक चेसुकोंडी। इक्कड फस्ट आप्शन उंदी कदा, दानि मीद क्लिक चेसुकोंडी। मनकैते ई विधंगा अयिते ओपन अयिंदी। मीरु एं चेस्तारंटे ओक वीडियो किंद डिस्क्रिप्शन प्रोवाइड चेस्तानु, आ वीडियो अयिते मीरु ऐड चेसुकोवाली। किंद नुंचि अयिते मीरु ऐड डौनलोड चेसुकोंडी। ई विधंगा अयिते उंटुंदी वीडियो। ओकसारि प्ले चेस्तानु, चूडడానికి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం। దీనికి ఆటోమేటిక్గా సాంగ్ కూడా యాడ్ చేసి ఉంటుంది। మీరైతే సాంగ్ దీనికి యాడ్ చేసి ఉంటుంది। ఈ విధంగా అయితే ఉంటా ఉంటుంది వీడియో। మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఉంటుంది, ఇలా చిన్న వీడియో అయితే ఉంటుంది। ఏదైతే మీరైతే కింద డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి। ఇలా వచ్చేసినారు ఇక్కడ ఆఫ్ చేయండి। ఆఫ్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ వరకు అయితే వీడియో ఉంది కదా, కొంచెం ముందుకు డ్రాగ్ చేసుకోండి। 10 సెకండ్స్ ఉంది కదా, ఇక్కడ వరకు అయితే డ్రాగ్ చేసుకొని ఏ విధంగా పెట్టుకోండి। 12 సెకండ్స్ నుంచి అయితే వీడియో అయితే యాడ్ చేయాలి మనం। ఇక్కడ వరకు ఉంది కదా, ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి మీడియోలోకి వెళ్ళేసి ఇంకో చిన్న ఇమేజ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి। ఈ విధంగా ఉంటుంది, అమ్మవారి ఫోటో ఉంటుంది। ఈ విధంగా పెట్టేసుకోండి। ఈ విధంగా పెట్టేసుకొని ఏం చేస్తాను, రైట్ మార్క్ పై క్లిక్ ఇచ్చుకోండి। ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి హ్యాపీ దీపావళి అని చెప్పేసి టైప్ ఇచ్చుకోండి। హ్యాపీ దీవాలి। ఫ్రెండ్స్ నేను ఏమైతే యూజ్ చేస్తున్నానో మొత్తం కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఇలా క్రియేట్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేసుకోండి। ఈ విధంగా జూమ్ చేసుకొని మనకైతే ఏ విధంగా అయితే కావాలో, ఫాంట్ ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి। ఈ విధంగా పెట్టేసుకొని కలర్ కొంచెం చేంజ్ చేసుకోండి। మీకు ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా, పైన వైట్ కలర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీకు ఏ కలర్ అయితే కావాలో పింక్ అదే సెలెక్ట్ చేసుకోండి। పింక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేనైతే। షాడో అని చేసుకోండి, గ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ పెట్టుకోండి, దాని మీద క్లిక్ చేసేసుకొని బ్లాక్ కలర్ పెట్టుకోండి। సేమ్ అవుట్లైన్ కూడా బ్లాక్ కలర్ పెట్టేసుకోండి। ఈ విధంగా పెట్టేసుకొని ఆన్ చేసి దాని మీద ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ దాని ఉంది కదా కింద పొజిషన్ పెట్టుకోసుకోండి। ఈ విధంగా ట్రాక్ చేసుకోండి। ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకొని ఏం చేస్తారంటే దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఈ యానిమేషన్లోకి వెళ్ళేసి ఒక లెటర్ బై లెటర్ అని చెప్పేసి చిన్న ఎఫెక్ట్ ఉంటుంది, చిన్న యానిమేషన్ ఉంటుంది, దాని అయితే పెట్టేసుకోండి। ఇక్కడ 1.5 అని ఎంత కొంత అయితే కావాలో ఆ విధంగా పెట్టుకోండి। ఈ విధంగా అయిపోయింది ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి ఓవర్ లేయర్లోకి వెళ్ళేసి చిన్న ఎఫెక్ట్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి। ఇక్కడ గెట్ మోర్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి। చూపిస్తాను ఏ ఎఫెక్ట్ అనేది మీకైతే చూపిస్తాను, అదైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి। 5 వర్క్స్ అని చెప్పేసి ఉంటుంది దీంట్లో। ఈ విధంగా ఉంది కదా ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది, సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా ఎల్లో ఇమేజెస్, దాని మీద క్లిక్ చేసుకోండి। ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి, రైట్ మార్క్ ఇచ్చుకోండి, కొంచెం మూవ్ చేస్తే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది। మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా పైన పెట్టుకోండి, పైన పెట్టుకొని ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి। క్లిక్ చేసుకొని ఒకసారి వీడియో ఎలా ఉందో చూద్దాం। ఇప్పుడైతే మీకైతే అర్థమవుతుంది, చూడడానికి చాలా లుకింగ్గా ఉంటుంది। ఇలా బ్యాక్ సైడ్ నుంచి అయితే వస్తూ ఉంటాం, కొంచెం జూమ్ చేసుకుందాం మనం। ఇంకా జూమ్ చేసుకుంటే ఇంకా చూడడానికి చాలా లుకింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్। ఇంకా మీరైతే వీడియోని అయితే లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్। ఈ విధంగా వస్తూ ఉంటుంది। ఇంకొంచెం మీరు జూమ్ చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం జూమ్ చేసుకోవచ్చు। ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఇక్కడ వరకు అయితే పెట్టుకోండి, పెట్టేసుకొని లేయర్లోకి వెళ్ళేసి మళ్ళీ సేమ్ ఓవర్ లేయర్లోకి వెళ్ళేసి ఇంకో చిన్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది, అది కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి। సేమ్ అది కూడా ఉంటుంది, ఫైర్ వర్క్స్ పార్ట్ అని చెప్పేసి ఉంటుంది। దీంట్లో అయితే లాస్ట్లోకి రండి, ఇక్కడ ఒకటి ఉంది కదా, ఈ విధంగా ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి। క్లిక్ చేసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టేసుకోండి, ఇక్కడ పెట్టేసుకొని సేమ్ రైట్ మార్క్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దాని మీద ట్యాప్ ఇచ్చుకొని ఇక్కడ డూప్లికేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి। మళ్ళీ సేమ్ అట్లాంటిది ఇంకోటి అయితే క్రియేట్ అయిపోతుంది, సేమ్ ఇటు సైడ్ పెట్టుకున్నది। ఈ విధంగా పెట్టేసుకోండి, ఒకసారి ప్లే చేద్దాం వీడియో ఎలా ఉందో। ఈ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి అయితే చూడడానికి చాలా లుకింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్। సాంగ్ అయితే టెంప్లెట్కి ఆల్రెడీ యాడ్ చేసి ఉంటుంది, ఒకవేళ మీరైతే ఇక్కడ నుంచి పెట్టేసుకోవాలనుకుంటే ఇమేజ్ని అయితే కొంచెం ముందుకు మూవ్ చేసుకోండి, ఏ ఇబ్బంది అయితే ఉండదు। నేను నార్మల్గా చూపిస్తున్నాను, కొంచెం ఇక్కడైతే పెట్టేసుకోండి। ఈ విధంగా దాని మీద ట్యాప్ ఇచ్చుకొని కొంచెం ముందుకు ట్రాక్ చేసుకోండి, ప్లేలిస్ట్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసుకొని మీకు ఎక్కడి నుంచి అయితే కావాలో మొత్తం అక్కడి నుంచి అయితే ట్రాక్ చేసుకుంటూ రండి ఫ్రెండ్స్। ఇంకా వీడియో అయితే లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేసిన ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్। ఈ విధంగా పెట్టేసుకోండి, మొత్తం ఉంటుంది సాంగ్ కూడా దీనికి తయారు చేసి ఉంటుంది। ఈ విధంగా పెట్టేసుకోండి, పెట్టేసుకున్న ఫస్ట్ ఇక్కడ నుంచి ప్లే చేద్దాం మనకి వీడియో ఎలా ఉంటుందో। నేను ఏమైతే వాడుతున్నానో మొత్తం కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తారు, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా వస్తూ ఉంటుంది। ఈ విధంగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ముందుకు ట్రాక్ చేసుకోండి, ఈ విధంగా సింపుల్గా అయిపోతుంది। ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది కదా, ఏం చేస్తారంటే ఇక్కడ అమ్మవారి ఫోటో ఉంది కదా, మొత్తం వీడియో మొత్తం ట్రాక్ చేసేసుకోండి। ఈ విధంగా మొత్తం ట్రాక్ చేసేసుకొని ఏం చేస్తారంటే ఈ విధంగా పెట్టేసుకోండి। వేరే ఫోటో కూడా పెట్టుకోవచ్చు, హ్యాపీ దివాళి అని చెప్పేసి ఉంది కదా, దాన్ని కూడా సేమ్ దాని మీద ట్యాప్ ఇచ్చుకొని వీడియో మొత్తం అయితే ట్రాక్ చేసేసుకోండి। ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే మొత్తం అయిపోయాయి కదా, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయండి, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి సేమ్ లేయర్లోకి వెళ్ళేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇంకో అల్వార్జన్ సారీ ఇమేజ్ అయితే మీకైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, అది యాడ్ చేసుకోండి। ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం జూమ్ చేసుకోండి, ఇటు సైడ్ పెట్టుకొని ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళేసి మీకు ఏదైతే కావాలో స్లైడ్ లెఫ్ట్ అన్న స్లైడ్ రైట్ అన్న పెట్టేసుకోండి వన్ పెట్టుకోండి. మళ్ళీ సేమ్ పవన్ కళ్యాణ్ సార్ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు వేరే వాళ్ళ ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటే వేరే వాళ్ళ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసుకొని కింద పెట్టేసుకోండి. ఇప్పుడు ప్లే చేద్దాం వీడియో ఎలా ఉందో. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి దీపావళి అని చెప్పేసి కనపట్లేదు కదా, మనం ఏం చేద్దామంటే ఫాంట్ మీద క్లిక్ చేసేసి బింగ్ టు ఫార్వర్డ్ అని చెప్పేసి ఇలా పెట్టేసుకుంటే ముందుకైతే కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ లేయర్లోకి వెళ్ళేసి ఓవర్లోకి వెళ్ళేసి మీరైతే ఇందాక రెండు ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా 5x అని చెప్పేసి దాంట్లో క్లిక్ చేసుకొని దీంట్లో మీకు ఏదైతే కావాలో ఒక ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని దాని మీద ట్యాప్ ఇచ్చుకొని ఏం చేస్తారంటే కొంచెం ముందుకు మూవ్ చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది కదా, ఇలా పెట్టేసుకొని ఇటు సైడ్ పెట్టేసుకొని 3 dots మీద క్లిక్ చేసి డూప్లికేట్ అని చెప్పేసి ఒక ఉన్నది కదా దాని మీద క్లిక్ చేసుకోండి. సేమ్ మాట్లాడితే క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ దాని మీద క్లిక్ చేసి ఏం చేస్తారని ఇటు సైడ్ పెట్టుకోండి. మనకైతే ఇటువైపు ఉంది కదా, కొంచెం కిందకి టాక్ చేసి ఇక్కడ రొటేట్ అండ్ మిర్రరింగ్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. మనకైతే ఇటువైతే రొటేట్ అయితే అవుతుంది. మళ్ళీ దాని మీద క్లిక్ చేసి మనకి ఏవైతే పొజిషన్లు అయితే ఉన్నాయో ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు చూద్దాం వీడియో ఎలా ఉంటుందో. ఇప్పుడు ప్లే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరైతే లైక్ చేయకపోతే వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఇమేజ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసేసుకొని ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళేసి మీకు ఏదైతే ఎఫెక్ట్ కావాలో అది పెట్టుకోండి. ఇప్పుడైతే మొత్తం స్టార్టింగ్ నుంచి అయితే చూసేద్దాం. చూడడానికైతే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది. ఇది ఫస్ట్ వీడియో మాత్రం మీకైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే కొంచెం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది. సూపర్ అమేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీపావళికి అయితే మంచి వీడియో ఎడిటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.